హలో, మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాలతో contact@sumantv.com కి మెయిల్ చేయండి. సావిత్రి గారి బయోపిక్ చూసారా? అమెరికాలో చూసాను, ఒకళ్ళ ఇంట్లో చూసాను నేను. ఇక్కడ సినిమాలకు వెళ్ళాను నేను. సినిమాలు చేశారు కదా, అది ఆమె జీవితం వేరు. ఎందుకంటే అదేం రాజకీయానికి సంబంధం లేనిది కనుక, ఒక వ్యక్తిగత జీవితం అది. ఒక నటిగా, ఒక మహానటి, మామూలు నటి కాదు. నేను వీరాభిమాని ఆమెకి. ఎన్టీఆర్, సావిత్రి ఇద్దరు జంట అంటే అంత ఇష్టం మాకు చిన్నప్పటి నుంచి. అంత మహానటి, కొంత ఆలోచన అవగాహన లోపం, ఆమెకున్నటువంటి ఆవేశం, నిర్ణయాలు తీసుకునే దాంట్లో ఇంకొకళ్ళ సలహాలు తీసుకోకపోవటం. అంటే ఇందాక అన్నారు కదా, మా బయోపిక్ తీయాలంటే ఉన్నది ఉన్నట్టు తీసే దమ్ము ఉండాలని చెప్పి. దమ్ము ఉండాలి. సావిత్రి గారి బయోపిక్లో నిజ జీవితంలో జరిగిన విషయాలు చూపించారంటారా? అసలు ఆ నిజ జీవితంలో ఏం జరిగినాయో మనకు తెలిస్తేగా నిజం చెప్పాలంటే. వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తే వింటూ వచ్చాను తప్ప అసలు వాస్తవాలు ఏంటనేది నాకైతే తెలియదు ఎప్పుడూ కూడా. అందువల్ల నేను కూడా సినిమా ద్వారానే చూశాను. కానీ మరి వివాదం కూడా అయింది. ఆయన కూతురు, ఆయన ఎవరు, గణేషన్ కూతురు రేఖ గారు, డాక్టరు, అమ్మాయి నానా తిట్లు తిట్టు మాత్రం చూశాను అందులో. పాపం అంత నటి చనిపోయాక కూడా వాళ్ళని తిట్టాలా అనేది బాధ కలుగుతుంది నిజంగా. ఫాదర్ని సపోర్ట్ ఒక్కటే. ఇప్పుడు ప్రతి మనిషికి బొమ్మ బరుసు అన్నట్టు జీవితంలో కష్టాలు ఉంటాయి. జాగ్రత్తగా ఎవడు జీవితాన్ని ప్లాన్ చేసుకుంటాడు? శోభన్ బాబులాగా అలా పైకి వెళ్ళొచ్చు. ఇలా ఓ సంపద, అదేవిధంగా కీర్తి ఉన్నప్పుడు వాటిని జాగ్రత్త చేసుకోగలిగితే లక్ష్మి విడిచిపెట్టేళ్ళదు. ఆ టైంలోనే మనం మనల్ని మనం మర్చిపోయి వాటిని దుబారా చేసుకుంటే ఏమవుతామంటానికి ఆమె జీవితం ఉదాహరణ. అవి కూడా నేర్చుకునే పాఠాలే మిగిలిన వాళ్ళు. అలా ఉండకు, ఏది ఉండకూడదో అది తెలుసుకోవాలి, ఎలా ఉండాలో అది నేర్చుకోవాలి. రెండు ఆమె నుంచి నేర్చుకోవాలి. ఎన్టీఆర్ గారి బయోపిక్ లో చిత్రీకరణ రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? బాలకృష్ణ గారు తీస్తున్నటువంటి సినిమా అది ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేంతవరకు టాక్సేగా మరి ఎంతవరకు తీస్తున్నారో మనకైతే తెలియట్లేదు. రహస్యంగా పెట్టారు. అందువల్ల నిజం చెప్పాలంటే అథారిటీ పుస్తకం నాదే. నా పుస్తకం కూడా మరి ఎక్కడ తీసుకున్నారేమో, నా పేరైతే ఎక్కడ చెప్పట్లేదు వాళ్ళు. ఎన్టీఆర్ గారు స్వయంగా చెప్పి రాయించుకున్న బయోగ్రఫీ నేను రాసిందే కదా ఫస్ట్ పార్ట్, ఎదురులేని మనిషి. అదే ఆధారం ఆయనకి. అందువల్ల ఇంకేదో రాస్తాము, వినాయకరావు గారు మరొకరా దీనికి అథారిటీ, లక్ష్మీపార్వతి అథారిటీ. అందువల్ల ఏం తీస్తున్నారో నాకు తెలియదు. అంతవరకు తీసుకుంటే నాకేం అభ్యంతరం ఉంటుంది? కానీ అది వాళ్ళు అది అన్యాయం చేసినట్టే తండ్రి జీవితానికి మరొకసారి నేను అనుకుంటున్నా. తండ్రి జీవితం చివరిలో అంత నాశనం చేసినటువంటి వ్యక్తిని గురించి తీయలేనప్పుడు బయోపిక్ అనే అర్థమే మారిపోతుందేమో అనిపిస్తూ ఉంది నాకు. లేదు, ఒక జీవితంలో అంత సమగ్రంగా చూపించలేము. ఒక వన్ ఆఫ్ ద పార్ట్ ఇంతవరకు మేము చేయగలము. సినిమా అది అపరిమితమైంది కనుక సినిమా అనేది పరిమితం, ఒక 2.5 గంటలు 3 గంటలు కనుక ఇంతవరకే చేయగలం అంటాం కూడా అది సమంజసమైంది కాదని మనం అనలేము. అందువల్ల ఎప్పుడో మరి వస్తుందిగా, మీడియాలో వాళ్ళే మాట్లాడతారుగా. అలా కాకుండా నా పాత్రను పెట్టి, మా బావగారు చాలా గొప్పవాడు, మహాహీరో, ఆయనే పార్టీని కాపాడాడు ఈ దుష్టశక్తి నుంచి అని నా పాత్రని కనుక భిన్నంగా చూపిస్తే మాత్రం అందువల్ల 100% నేను ఎందుకు ఊరుకుంటాను? నా పర్మిషన్ లేకుండా నా పాత్రను పెట్టడమే తప్పు. నేను బ్రతుకున్నాను కనుక ఆ పెట్టిన పాత్రను కూడా మీరు సరిగ్గా చూపలేకపోతే, ముందు నన్ను చూపించటం కాదు మీ నాన్నకు జరిగిన అన్యాయాన్ని చూపించలేకపోతే మీరు కొడుకులు ఎట్లా అవుతారు? అసలు ఇంకా దుర్మార్గులే అవుతారు నా దృష్టిలో. అందువల్ల ఆ విషయం మీద నేను ఎప్పుడూ కూడా, నా ప్రాణాలు పోయినా సరే ఈ నిజాన్ని మాట్లాడటానికి నేను ఎప్పుడు ఉంటాను. నేను మీకు చేత కాబోవచ్చు నిజాలు మాట్లాడటానికి, కానీ నిర్భయంగా మాట్లాడే మనస్తత్వం నాది. దేనికి నేను భయపడ్డా ఇప్పటి వరకు కూడా. బయోగ్రఫీ రాసిన మీరు బయోపిక్ తీయడానికి ఎందుకు ముందు అడిగేయట్లేదు? నా దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఎప్పుడో తీసేదాన్ని. నేను నిజం చెప్తున్నాను కదా, నా దగ్గర 5 కోట్లు ఉంటే చాలు. ఏ రోజో నేను ఎన్టీఆర్ గారికి జరిగిన అన్యాయం మీద నేనే తీసి రిలీజ్ చేసి ఉండేదాన్ని. ఇప్పుడు ఎందుకు, మొన్న వచ్చినప్పుడు కూడా నేను డబ్బులు పెట్టి ఇంకొకళ్ళతోనైనా తీసేది ఆర్జీవి కాకపోతే. నా బ్యాడ్ లక్ ఏంటంటే నా దగ్గర డబ్బులు లేకపోవటమే. అందువల్లనే నేను బాధపడుతూ ఉన్నాను. నాకు ఎంత నిస్సహాయ పరిస్థితులు నా చుట్టూ ఉన్నాయని బాధపడుతూ ఉన్నాను నేను. ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ విషయానికి వస్తే, జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ హరికృష్ణ ఫ్యామిలీ నుంచి టీడీపీకి ఎటువంటి సపోర్ట్ ఉండబోదు 2019 అనే టాక్స్ వినిపిస్తున్నాయి. దీని గురించి మీ అభిప్రాయం?
ఏమి ఇప్పుడు చంద్రబాబు మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ అవసరం అనుకున్నప్పుడు ఆయన ఇంటికి పోయాడు, చెల్లెమ్మ అని పిలిచాడు, వాళ్ళమ్మని ఎక్కడ లేని బంధుత్వాలు కలుపుకున్నాడు, ఎలక్షన్ ప్రచారం చేయించాడు. ఆ తర్వాత ఆ ఎలక్షన్స్ అతను తిరిగినన్ని ఓడిపోయినాయి తెలుగుదేశం. ఇతని వల్ల పెద్ద ఉపయోగం లేదనుకున్నాడు. పైగా తన కొడుకును ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉంటే తనకి ఇబ్బంది అనుకున్నాడు. ఎందుకంటే కంపేర్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్కి జనం ఓటేస్తారు, నీ కొడుకు కాదు. నీ కొడుకు దద్దమ్మ అనేది అందరికీ తెలుసు, కానీ తండ్రి ప్రేమ కదా, ధృతరాష్ట్ర ప్రేమ అందులో, ఇది అంధప్రేమ అది. అందువలన అట్లాంటి పనికిమాలిన వాడిని ప్రయోజకుని చేయాలని తాపత్రయపడే దిశగా కొంచెం తెలివైన వాళ్ళు, ప్రజాకర్షణ ఉన్నవాళ్ళని పక్కన పెడితే 100% కంపారిజన్ బిట్వీన్ టూ పర్సన్స్. అందుకనే భయంతోనే మళ్ళా అతను ఎంకరేజ్ చేయట్లేదు. అందుకనే హరికృష్ణ కూడా అలిగినట్టున్నాడు, అతను కూడా మొన్న పోయినట్లేడు. సరే, ఈ ఫ్యామిలీ గొడవలు, ఈ హరికృష్ణ ఆ రోజే తండ్రి వైపు నిలబడి ఉంటే ఇంత పరిస్థితి వచ్చేదా? ఎవరినో దేవరించాలా? నీ తండ్రి, నీ అధికారం, నీ పార్టీ, నువ్వు నిలబడి మీ నాన్న వైపున దర్జాగా ఎవడరా వచ్చేది మా నాన్న దగ్గర రండి తంతాను పట్టుకోనని చెప్పి ఒక్క మాట గర్జించున్నట్టయితే హరికృష్ణ చరిత్రలో మిగిలిపోయేవాడు. తండ్రి వైపు నిలబడి ఉంటే ఈ అధికారం అంతా అతని కాళ్ళ దగ్గర ఉండేది. ఈరోజు తెలుగుదేశం పార్టీని అతను నడిపిస్తూ ఉండేవాడు. కానీ వెళ్ళి ఒక్క మంత్రి కోసం, ఒక్క మంత్రి పదవి కోసం నీ బావ కట్టబెట్టేసి దాసోహం అయిపోయి ఈరోజు బాధపడితే ప్రయోజనం ఏముంది? మీరు చేసుకున్నదేగా చేతులారా? మీరు అధికారం ఉండి మీరే అప్పచెప్పేస్త్రి. మీకు ఇప్పుడు ఎలా ఉందమ్మా హరికృష్ణ ఫ్యామిలీకి? మీకు ఏమమ్మ, ఎదురు పడితే బాగానే ఉంటాం, లేకపోతే ఎవరికి వాళ్ళమే ఉంటాము. అంటే ఇది ఒక హైపోథెటికల్ సిచ్యుయేషన్ అనుకోండి ఈ క్వశ్చన్. ఒకవేళ చంద్రబాబు గారు 2019 ఎన్నికలని దృష్టిలో ఉంచుకొని రండి నాతో కలవండి అని మీకు ఒక ఫోన్ కాల్ చేస్తే మీ రియాక్షన్ ఏంటి? ఒక ఫోన్ కాల్కే పరిగెత్తే అంత పరిస్థితి ఉండదు. ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ను వాడి తప్పనిసరిగా మనం మళ్ళీ కలిసిపోదాం, మన కుటుంబం ఇది అనుకొని బాలకృష్ణ అందరూ వస్తే నాకేం అభ్యంతరం ఉండదు. ఎందుకంటే నా కుటుంబమే కదా, కుటుంబంలో క్షమాపణలు ఎక్కువ ఉంటాయి. బాలకృష్ణ కుటుంబానికి కానివచ్చు, హరికృష్ణ కుటుంబానికి కావచ్చు, ఓవరాల్గా వాళ్ళందరికీ మీరేం చెప్పదలుచుకున్నారు? ఎవరికైనా ఇంకేం చెప్పే దశ దాటిపోయింది. ఇప్పుడు బాలకృష్ణ అయితే అసలు కంప్లీట్, అతని చేతిలో ఉన్నాడు అతని వెయ్యంకుడు, అతని కూతుర్నిచ్చుకున్నాడు, అతను అల్లుడే ముఖ్యమంత్రి కాబోతున్నాడు. అందువల్ల బాలకృష్ణకి మనం చెప్పే పరిస్థితి ఇప్పుడు ఏమి లేదు. హరికృష్ణే కొంచెం బాధపడుతున్నాడు. ఆయన ఇప్పుడైనా కొంచెం కళ్ళు తెరుచుకొని మీ నాన్నకి ఎవరు అన్యాయం చేశారో, ఆ రోజు ఎవరి వల్ల మీ నాన్నకు అట్లాంటి పరిస్థితి వచ్చిందో దయచేసి ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని దాని మీద నువ్వు తిరుగుబాటు చేస్తే తల్లిగా నా సపోర్ట్ ఎప్పుడూ నీకు ఉంటుందని చెప్తున్నాను నేను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.